మహిళా దినోత్సవం మరొకసారి నా తరపున అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ दीप ज्योति परब्रह्मा दीप ज्योति जिनार्दना दीपो हरतु मे पापम ज्योति परब्रह्मा दीप ज्योति जिनार्दना दीप ज्योति नमोस्तुते మనం తెలుసుకున్నట్లయితే ఒక మహిళ చదువుకుంటే 100 మంది ఉపాధ్యాయులతో సమానమని మనం భావించవచ్చు. మరి ముందుగా మహిళలకు కావాల్సింది ఏంటిది అంటే చదువు తప్పకుండా కావాలి. మరి ఆడపిల్ల మనిషిగా ఉన్నప్పుడు వారికి ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధం ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం ఎలాంటి పనినైనా చేయగలుగుతాం. చైర్పర్సన్ కావాలండి, తర్వాత జెడ్పీ చైర్పర్సన్ కావాలండి. మరి ఇక్కడ ఉన్న మహిళలందరూ ప్రతి ఒక్కరూ మనకు రిజర్వేషన్ ద్వారా వచ్చి వాళ్ళలో ముందుంటున్నారు. మరి అంతరిక్షంలోనూ అదేవిధంగా సైంటిస్టులో కానీ చాలామంది మహిళలు ఉంటున్నారు. మరి ఈరోజు మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే దయచేసి ఒక్కరోజే కాదు ప్రతి ఒక్క మహిళకు సాటి మహిళగా సాయం చేసినప్పుడే మన మహిళకు విలువ అనేది పెరుగుతుందని సభాముఖంగా తెలుపుకుంటున్నాను. మరి ఇంకా వక్తలు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక నేను రాయలేను, మా ఫ్రెండ్ ఒక చిన్న కవిత రాసింది మహిళల గురించి. మహిళ అందరికీ అనురాగం పెట్టుబడితో మానవ సంబంధాలను ఆత్మీయంగా ముడివేసే మాతృమూర్తి. సహనానికి ప్రతిరూపమై కుటుంబానికి మమకారమై తల్లిగా చెల్లిగా బిడ్డగా ఆలిగా మగవాడికి తోడు నీడనిచ్చే కరుణామూర్తి. తన విలువను గుర్తించి ఆప్యాయంగా పలకరించండి. కొవ్వొత్తిలా కలిగే తన త్యాగానికి కృతజ్ఞతగా ప్రేమను పంచండి. మమతల పండిట్లో మహారాణిని చేయండి. సహనం నశిస్తే తను ఖాళీగా కాగలదు, ఉనికిని రక్షిస్తే తను చేయింత ఇవ్వగలదు. మరి ఇలాంటివి మహిళల మీద చాలామంది చాలామంది కవిత్రులు ఎన్నో చీచులు రాసి ఉంటారు. మరి నిజంగా మన పద్మనాయకులు కూడా చూసినట్లయితే గత 12 సంవత్సరాల కింద ఉప్పాల జయలక గారు కానివ్వండి, వినిత వెంకట గారు కానివ్వండి, మాధవక్య గారు సార్ కానివ్వండి, అందరం అంటే ఒక 10-15 మందిని మనము ఒక కిట్టీ పెట్టుకుందాము అని పెట్టుకొని ఈరోజు పద్మనాయక మహిళా కిట్టీ జగిత్యాల జిల్లాని తెలంగాణలో మనదే రికార్డ్ నిజగలిగిన సగర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా కానీ మనమే చాలా దాన్ని విజయవంతం చేసుకుంటున్నాము. మరి ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన మరి ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఉప్పాల జయలక గారికి, చిట్టేని మంగ గారికి, శిరీష గారికి, మేనేని మధుల గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. వారు ముందు ఇంకా కార్యం అండగా మన మగవారి కార్యదర్శులు మన ప్రెసిడెంట్ వెంకన్న గారు కానివ్వండి, ఆనందరావు సార్ కానివ్వండి, మిగతా కార్యవర్గులందరూ ప్రతి ఒక్కరు ముందు మన పట్టణానికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ మరి అన్ని ఇంకా పండుగ ఇంకా ఎక్కువ బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటూ వినిస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళలందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ సమావేశానికి వచ్చిన వారందరూ నాతోటి మహిళలు, ఈ సీనియర్ మహిళలు మంగగారికి, పుష్పాల్ కౌశనాలు శ్రీలత గారికి, అదేవిధంగా మాజీ సినిమాలకు హాజరైన మహిళలందరికీ పేరు పెట్టిన అది కూడా ఆనంద్ గారు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ గారు చెప్పడం జరిగింది.
అక్కయ్య మీరందరూ మహిళా దినోత్సవం చేసుకోండి అని వారు అనడం జరిగింది. వారి అనడంతో అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. యథావిధిగా ప్రతి ఇయరు విజయవంతం చేసుకుంటున్నాం. అందరి మహిళల కోఆపరేషన్తో ఒకరికొకరు అలాగే ఈసారి కొత్తగా జనరల్ సీట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండాలని అందరి మహిళల కోఆపరేషన్తో కొత్తగా నిలబడడం జరిగింది. అధిక మెజార్టీతో మహిళల సపోర్ట్తో జనరల్ సీట్ అయినా కానీ జెంట్స్ ఫుల్ సపోర్ట్తో మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మహిళా దినోత్సవం తెలియజేస్తూ మన ప్రతిదీ మన పద్మనాయకుల జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. సంక్రాంతి పండుగతో స్టార్ట్ చేసి ఉగాది, సంక్రాంతి, దసరా, దీపావళి అన్నీ మన పద్మనాయకుల ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. మన ముందుకు రావడానికి మహిళలం ఎంతో ముందుకు రావడానికి మనం ఎంత కంపల్సరీ, మన భర్తల ప్రోత్సాహం కంపల్సరీ ఉంటుందని నేను చెప్తున్నాను. వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే మనం దేనిని కూడా సాధించలేము. ఎందుకంటే మహిళలను సాధించగలుగుతాము కానీ మనం ఒక ధైర్యం, సాహసం, మనం ఎవరితో మాట్లాడాలన్నా మన ధైర్యంగా ముందుకు రావాలి. మనం ఉన్నాం అని తెలియజేస్తూ వాళ్ళకి ఎంతో భరోసా ఇవ్వాలి మహిళలందరికీ. మనం ఒక మహిళ శక్తిగా ఎదగాలంటే ముందు మన మహిళలందరం ఒక కలిసికట్టుగా నడవాలని అనుకుంటున్నాను. ఒకరి మీద ఒకరు సారీ చెప్పుకోవడం మన మహిళలతోనే సాధ్యమవుతుంది అనుకుంటున్నా, కానీ తప్పు. ఎవరమైనా మన మహిళలము ఒక్కరిని ఒక్కరు చాలా ప్రోత్సహించుకోవాలి. ఏ వీళ్ళే పోతున్నారు, వాళ్ళే పోతున్నారు. ఇప్పుడు మన పద్మనాయకులనే ఉంది, మనం ప్రతి ఫెస్టివల్ ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. పోయిన వాళ్ళను పోని వాళ్ళు ఏదో ఒక మాట అంటారు, కానీ అది మహిళలు అందరూ తప్పు. వాళ్ళందరి ముందుండి మహిళ అబ్బా మన పద్మనాయక తరఫున మహిళ ఎంత జరుపుకుంటున్నాము, మనం ఇంత పెద్దగా ఉంది, అబ్బా మహిళలు అన్నట్టే ఉండాలి కానీ వాళ్ళు పోతున్నారు, మేము ఎందుకు పోతలేము, వాళ్ళని ఒక్కళ్ళని వెనుక ఎప్పటికి కూడా ఒక మనిషిని వెనుకంజ వేయకూడదు. ఎవరైనా ఒకసారి ఎప్పుడో ఒకసారి ముందు కంపల్సరీ వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం అన్నది ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా మహిళలను ఉద్దేశించి చెడుగా మాట్లాడకూడదు. మనం ఒక ఇంటి నుండే మొదలైతే మన అమ్మాయినా మన అత్తయినా మనల్ని ఒక కోడలిగా తల్లి బిడ్డగా చూసుకుంటే మనం ఎప్పటికైనా ముందుకు పోయి మన భర్త ప్రోత్సాహంతో మనం దేనినైనా సాధించగలుగుతాం. భర్తల ప్రోత్సాహం కంపల్సరీ ఉంటుంది. మనం రాజకీయ రంగాలకి రావాలంటే మా భర్త ప్రోత్సాహం చాలా ఉంది కానీ మనం ఏ ప్రోగ్రామ్కి వచ్చినా మనం కంపల్సరీ మన భర్తలే ప్రోత్సహిస్తేనే మన పద్మనాయకకి వస్తున్నాం. పద్మనాయకకి వస్తున్నాం కాబట్టి మనం చాలా అంగరంగ వైభవంగా మహిళలము చాలా పెద్దగా చేసుకోగలుగుతున్నాం. ఏ పండుగనైనా మనం ఇప్పుడు ఏ ఫస్ట్ ఏది నుండైనా స్టార్ట్ అయితే మహిళ లేనిదే ఏది లేదు. మహిళ ఒక శక్తి, మహిళ ఒక బలం అని చెప్పగలుగుతున్నాం కానీ చెప్పాలి. ఎందుకంటే మన మహిళ అంటే ఎంతటి ఉన్నత స్థానాన్ని అయితే సాధించగలుగుతున్నాం. విద్య నుండి స్కూళ్ళు పిల్లలైనా అత్తమామ చూసుకోవడంలైనా దేనినైనా మనమే చేస్తామని అనుకుంటున్నా. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా యొక్క నమస్కారాలు. పెద్దలకి, ఇక్కడికి వచ్చిన సోదరి సోదరులకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మహిళ అన్నింటిలో ముందుండాలంటే ఆమెకు ఇంటి దగ్గర నుండి బయటకు వెళ్ళే వరకు అందరి ప్రోత్సహించి ఆ మహిళకు సహసకారాలు అందించి ఆ మహిళను ముందుంచాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చింది వేదికను అంతరించిన పెద్దలకు ముందుకు వచ్చి